చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి గారిని తొలగించి కొత్తగా శ్యామలరావు గారిని ఈవో వేసిన రోజునే ఈ కుట్రకు బీజం వేశారు. ఆ రోజునే చెప్పారు దీన్ని ఏదో ఒక విధంగా తిమ్మిని బొమ్మిని చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలి అనేటువంటి ఒక ప్రయత్నాన్ని మీరు ఆ రోజే ప్రారంభించారు. నేను అడుగుతా ఉన్నా, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నుంచి ఒక వెరిఫికేషన్ సర్టిఫికెట్ వచ్చింది, దానిలో ఏముంది, ఏముందో 23 తారీఖు చెప్పారు. అసలు ఎప్పుడు ఆయిల్ మీరు టెస్ట్ చేశారు, ఎప్పుడు నెయ్యిని టెస్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో ఏమైనా లోపాలు ఉన్నా మంచి ఉన్నా ఎవరికి బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు, మీరు కదా. దానిలో ఏదైనా లోపం ఉంటే దానికి బాధ్యులు మీరు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారు? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నటువంటి నెయ్యిని వాడేసి లడ్డూలు ఇచ్చేసి లడ్డూలు పంపించేసేసి లడ్డూలు కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించిన తర్వాత దానిలో పందికో ఉందంటాడు. ఏందండి దుర్మార్గం, నాకు అర్థం కాలేదు. ఇది చాలా అన్యాయం, అక్రమం. ఒక విధంగా చెప్పాలంటే తొండాడే కార్యక్రమం, ఇవాళ ముగ్గురు కలిసి తొండాడే కార్యక్రమం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు కలిసి ఒక తొండాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది వ్యర్థమవుతుంది, ఎందుకంటే దీనిలో వాస్తవం లేదు. ఒక అద్భుతమైన కల్పన కల్పించి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు. దానికి జగన్మోహన్ రెడ్డి గారే, అసలు నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఎన్ని అయింది, 100 రోజులు దాటింది, అసలు ఎక్కడ ప్రశాంతంగా లేడు ఆయన. ఎప్పుడు ఆరోపణలు చేయటమే. వరదల్లోనూ వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. ప్రకాశం బ్యారేజీకి బోట్లు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. ఏలేరు వరదలు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వచ్చాయి. మరి నువ్వెందుకు ఆయన, నాకు అర్థం కాలేదు. ఇవాళ తిరుపతి లడ్డూలో ఎప్పుడో జరిగిన లడ్డూలో అది ఏమీ లేదని తేలినా కూడా ఏదో ఉందని చెప్పేసి ఆయన భజంతి పత్రికలు అందరూ కూడా రోజుకొక ఐటమ్ వస్తారు. ఇవాళ లడ్డూ గురించి రాయలా, మీరు చూశారో లేదు పత్రికలో ఈనాడులో లడ్డూ గురించి రాయలా. తిరుపతిలో చాలా ఘోర జరిగిన డైవర్ట్ చేశాడు. లడ్డూ గురించి మాట్లాడమంటున్నాను, దానిలో వాడిన నేతి గురించి మాట్లాడమంటున్నా, దాని గురించి మాట్లాడేటువంటి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. కేవలం గుడ్డగాల్చి మొఖాన వేసి అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పురంధరేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు మూకుమ్మడిగా దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన మీరు చేసిన ఆరోపణలు నమ్ముతారని అనుకుంటున్నారు. వాస్తవం అయితే నమ్ముతారు, వాస్తవం కాకపోతే నమ్మరు. ఇది అవాస్తవం, నమ్మే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.